హాయ్ గాయ్స్ ఎలా ఉన్నారు? మీరు చూస్తున్నాం మీ సాయి బ్లాగ్. ఈరోజు వచ్చేసి మనం నిజామాబాద్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేస్తాం. ఫుల్ బ్లాగ్ అయితే చేస్తున్నాను. అలాగైతే ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ అయ్యారో కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో అయితే ఎండ్ వరకు వాచ్ అయితే చేయండి. చూడండి మీకు మొత్తం వీడియో అయితే చూపెడతా, మొత్తం రైల్వే స్టేషన్ ఎలా ఉందో చూడండి. గాయస్ చూస్తున్నది వచ్చేసి మనకు ఛత్రపతి శివాజీ స్టాచ్యూ. మనకు రైల్వే స్టేషన్ ముంగట్నే ఉంటుంది, మనకు బస్ స్టాండ్ కూడా దగ్గరనే ఉంటుంది రైల్వే స్టేషన్కి నిజామాబాద్లో. గాయస్ చూస్తున్నాం కదా, ఇది వచ్చేసి మనకు నిజామాబాద్ రైల్వే స్టేషన్ స్టార్టింగ్ ఎంట్రన్స్. ఇది చలో మనమైతే ముంగడికి వెళ్ళిపోదాం. చూస్తున్నాం మనకు వచ్చేసి ఫుల్ పబ్లిక్ అయితే ఉన్నారు. ఇదే మనకు స్టార్టింగ్ ఎంట్రన్స్, గేట్ నెంబర్ 1 అని ఉంది. చలో మనమైతే ముంగడికి వెళ్దాం. అలాగే మీకు సైడ్ కింద చూపెడతా. చూడండి మనకి సైడ్ కింద చూసుకుంటే మనకి ఇక్కడ పార్కింగ్ అలాగనే ఆటో స్టాండ్ ఉంటుంది మనకు రైల్వే స్టేషన్ ముంగటనే. మనమైతే లోపలికి అయితే వచ్చేసాం. మన లోపలికి వచ్చేసిన తర్వాత మనం స్ట్రేట్గా వచ్చేసి మనం రైట్ సైడ్ తీసుకుంటే మనకి ఇక్కడ నార్మల్గా ఒకటి కూర్చొని ఉంటారు, ఏముండదు. అలాగనే మనం స్ట్రేట్గా వచ్చేసిన తర్వాత ఎంట్రన్స్ నుంచి మనకు లెఫ్ట్ సైడ్ తీసుకుంటే మనకి ఇక్కడ 3 కౌంటర్స్ ఉంటాయి. మనకు ప్రజెంట్ అయితే 2 కౌంటర్స్ అయితే వర్కింగ్ మీద వచ్చేసి మనకు బుకింగ్ అంటే రిజర్వేషన్ చేయించుకునే టికెట్స్. ఇక్కడ వచ్చేసి మనకి ఇది సెకండ్ వచ్చేసి ఇది నార్మల్ టికెట్స్ మనం తీసుకోవచ్చు ఇక్కడ నుంచి వెళ్ళి మనం ట్రైన్. ఎక్కడైతే మనకు వర్కింగ్ అయితే లేదు ఇప్పుడు చూస్తున్నారు కదా. అలాగనే మనకి ఇక్కడ సైడ్ ఇంకా వేరే చూపెడతాం. మీకు చూడండి ఈ ఏటీఎం మిషన్స్ లెక్క ఉన్నాయి. ఇవి వచ్చేసి మనం జనరల్ టికెట్స్ తీసుకోవచ్చు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం చెప్తే వాళ్ళు మనకు టికెట్ తీసిస్తారు. ఇది వచ్చేసి మనకి ఇక్కడ రిజర్వేషన్. మనమైతే లేట్ చేయకుండా అయితే ప్లాట్ఫామ్ టికెట్ తీసుకున్నాం. ఇగో మనం దాని నుంచి స్ట్రేట్గా వచ్చేసి మనకి ఇక్కడ చూసుకుంటే రైట్ సైడ్ ఒక బ్లూ కలర్ బోర్డు ఉంది. ఈ బోర్డు వచ్చేసి మనకు ఫెసిలిటీస్ అవైలబుల్ అంటే మనకు నిజామాబాద్ ప్లాట్ఫామ్లో ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయని మనకి బ్లూ కలర్ బోర్డ్స్ అయితే మనకి ఇండికేషన్గా చూపెడతాయి. రైట్ అండ్ లెఫ్ట్లో ఉంటాయి మనకి స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే ప్లాట్ఫామ్లో. ఇవి వచ్చేసి అవి మనకు ఏటీఎం మిషన్స్ లెక్క ఉంటాయి. అలాగే నుంచి కూడా మనం తీసుకోవచ్చు జనరల్ టికెట్స్. చలో మీరైతే పక్కా ఇది టికెట్ తీసుకొని అయితే వెళ్ళండి. ఏంటంటే మనకు ప్లాట్ఫామ్లోనే మనకి ఇక్కడ టీసీ ఉంటాడు, దొరికితే మాత్రం 500 ఫైన్ అయితే ఉంటుంది. చూసారా మనకి చూసుకుంటే రైల్వే స్టేషన్లో మనకి ఇక్కడ మనకు ఒక ట్రైన్ అయితే ఉంది. చూడండి ఫుల్ పబ్లిక్ ఉన్నారు, చూస్తున్నారు కదా. ఇంకా మీకు ఇక్కడ సైడ్ చూపెడతా. చూడండి ఇది వచ్చేసి మనకు తిరుపతికి వెళ్ళే ట్రైను. మనమైతే చూడండి మనకి ఇక్కడ చిన్న చిన్న టీ స్టాల్స్ అలాగనే ఫుడ్ ఇగిన ఉన్నాయి. మనకి ఇక్కడ వెయిటింగ్ హాల్స్ కూడా ఉంటాయి వెయిట్ చేయడానికి. చాలా ముంగడికి వెళ్దాం రండి. ఇంకా మీదకి ఎక్కి మీకు అక్కడి సైడ్ నుంచి వెళ్ళి చూపెడతా ఇంకా అక్కడి సైడ్ ఏమేమి ప్లాట్ఫామ్స్ ఉన్నాయో. చలో ముంగడికి వెళ్దాం. మనకి ఇక్కడ చూసుకున్నట్టు అయితే మనకి ఇక్కడ రైల్వే స్టేషన్లో వచ్చేసి మనకు నిజామాబాద్ రైల్వే స్టేషన్లో ఓన్లీ 4 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. మనకి ఇక్కడ వచ్చేసి మనకు డిఫరెంట్ ట్రైన్స్ అయితే వెళ్తాయి మొత్తం వీక్లీ. చలో మీకు మొత్తం చూపెడతారండి. ఇప్పుడైతే మనం ప్లాట్ఫామ్ నెంబర్ 3కి అయితే వచ్చేసాం. చలో ఇంకా మీకు అటు సైడ్ వెళ్ళైతే మీకు బ్యాక్ కెమెరా అయితే చూపెడతా. చలో రండి. చూసారు కదా మనకు నిజామాబాద్లో వచ్చేసి మెయిన్గా 3 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. మనకు ఇంకోటి ఉంటుంది కానీ అది జస్ట్ 4th, అది నార్మల్గా గూడ్స్ది. ఇగో మనం ఇక్కడికి నుంచి వచ్చేసి చూసుకుంటే ఇగో చూడండి ఈ లాస్ట్ ట్రాక్. మనకు ఓన్లీ 3 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. మనకి ఇక్కడ వచ్చేసి డిఫరెంట్ మనకు ట్రైన్స్ అయితే ఉంటాయి మొత్తం వారం మొత్తం. చలో చూస్తున్నాం కదా ఒక ట్రైన్ అయితే రిటర్న్ వెళ్ళిపోతుంది. చలో మనమైతే రిటర్న్ వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ గాయస్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.